తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకప్పుడు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని వేసుకుని తిరిగారు కానీ ఇప్పుడు మాత్రం ఉప్పు మారిపోయారు ఉప ఎన్నికలో తనను ఓడించడానికి రెడీ అయ్యారు ఈటల రాజీందర్ అధికార బలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ కేసీఆర్ పై పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాటలు నిజమయ్యాయి ఈటల మాటలకు విలువనిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయనకు హుజూరాబాద్ తో పాటు గజ్వెల్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది దీంతో గజ్వెల్ లో పోరు మారింది ఎందుకంటే గజ్వేల్ నియోజకవర్గంతో ఈటల రాసేందరకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం సాకారం మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో పౌల్ట్రీ వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు ఆయన గజ్వేల్ వర్గల్ ములుగు మండలాలకు చెందిన పలువురు బడా ఆయన సంబంధాలు ఉన్నాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శ్రీ పార్థివేశ్వరాలయంలోనే ఆయన సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు ఈ క్రమంలోనే ఆయనకు కేసీఆర్తో తో ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు కలిసి పనిచేశారు కేసీఆర్ ను ఓడించాలని ఈటల సంకల్పించారు ఇందుకు అనుగుణంగా ఈటల పలు దఫాలుగా గజ్వేల్ కు చెందిన తన సన్నిహితులతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది గజ్వేల్ నుంచి పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తన వ్యక్తిగత సర్వేలో తేలడంతోనే ఈటల ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన పది రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం మరోసారి కేసీఆర్ పై తాను పోటీ చేయడం తథ్యమని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగు ఉండదని ఈటల భావిస్తున్నట్లు సమాచారం అంతేకాక గజ్వేలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందన్న సెంటిమెంట్ కూడా ఈటల పోటీకి కారణమంటున్నారు గజ్వేలో గత రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిపోవడం కాంగ్రెస్ పార్టీ ఈసారి తన అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి ప్రకటించడంతో ఈ దఫా ఎన్నికల్లో కేసీఆర్ విజయం నల్లేరు మీద నడకే అని బీఆర్ఎస్ నాయకులు భావించారు కేసీఆర్ నర్సారెడ్డి మధ్య పోటీ నామమాత్రమేనని భావించారు కానీ ఈటల రంగప్రవేశంతో గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ లోను అసమ్మతి పెరిగిపోవడం యువత బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తూ ఉండడంతో సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ గట్టి పోటీని ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు గజ్వేల్ నియోజకవర్గం చరిత్ర ఎంతో ఘనమని చెప్పాలి ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జేబి ముత్యాలరావు గెలుపొందుగా పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గజ్వేల్ బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన వంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్ కు గట్టి పోటీని ఇచ్చినా ఓడిపోయారు అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరు పోయారు ఈసారి తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నా ని విడిచిపెట్టేది లేదని తాను గజ్వేల్ తో ఎంతో అనుబంధం ఉందన్నారు కేసీఆర్ దీంతో గజ్వేల్ లో గెలిచి కామారెడ్డిలో రాజీనామా చేస్తానని అంటున్నారు ఈ నేపథ్యంలో గజ్వేల్ ను ఓడించడం ద్వారా కేసీఆర్ ని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు ఈటెల మొత్తం మీద ఇటు ఈటల అటు కేసీఆర్ పోటీతో బీఆర్ఎస్ బీజేపీ అగ్రనేతలు ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెడతారని అంటున్నారు